హాయ్ హలో వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. ఎప్పటిలాగే సినిమా రివ్యూ టీజర్ రివ్యూ ట్రైలర్ రివ్యూస్తో మీ ముందుకు వచ్చాను కాబట్టి ఇవాళ కూడా ఒక సూపర్ సినిమా రివ్యూతో మీ ముందుకు వచ్చాను. అదే అరణ్య. అరణ్య మూవీ చాలా రోజుల నుంచి ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తుందన్నమాట. సో హిందీ అండ్ తమిళ్, కన్నడ అన్ని చోట్ల రిలీజ్ అయిపోయింది. సో హ్యాపీ మేరీ సాతి లాగా ఒక నేషనల్ వైడ్ పాన్ ఇండియా ఫిల్మ్ లాగా రిలీజ్ అయింది అనమాట. ఎప్పుడు ఒక 1 ఇయర్ బ్యాక్ రిలీజ్ అవ్వాలి సినిమా, కరోనా వల్ల అలా పోస్ట్పోన్ అవుతూ వస్తుందన్నమాట. సో రానా సినిమా గురించి మాట్లాడితే మెయిన్ ఫస్ట్ రానా గురించే మాట్లాడాలి. సో రానా ఎలాంటి యాక్టర్ మనందరికీ తెలుసు. ఆల్రెడీ పల్లాల దేవగా బాహుబలిలో రేంజ్ లో మెప్పించేశాడు. సో ఈ సినిమాలో కూడా ఒక 50 ఏళ్ల పర్సన్ క్యారెక్టర్ లాగా చేశాడు అనమాట. సో దానికోసం చాలా హార్డ్ వర్క్ చేశాడు. సో ఈ సినిమా ఎందుకోసం చూడాలి అంటే ఓన్లీ రానా కోసమే చూడాలి. అండ్ రానా ఓన్లీ రానా వన్ అండ్ ఓన్లీ. సో రానా కోసమే ఈ సినిమాకి వెళ్ళొచ్చు, థియేటర్కి వెళ్ళి మరీ చూడొచ్చు సినిమా కోసం. అండ్ మోర్ ఓవర్ డైరెక్టర్ ప్రభు శర్మ. సో గజరాజు అండ్ ఇలాంటి సినిమాలు తమిళ్లో రేంజ్ లో తీసిన ప్రభు శర్మన్ గారు మన రానాను పెట్టేసేసి ఇలాంటి అరణ్య. సో ప్రభు సల్మాన్ గారు ప్రతి సినిమాలోనూ ఏనుగులు ఖచ్చితంగా ఉంటాయి. సో ఈసారి ఏకంగా కంప్లీట్ ఏనుగుల మీద సినిమా తీసేసుకున్నారు ఆయన. సో దానికి మన రానా తీసుకున్నారు. సో కథ ఆ యూజువల్ ట్రైలర్ లో టీజర్ లో చెప్పేశారు, ఆల్మోస్ట్ కామన్ పాయింట్ లాగానే తీసుకున్నారు. ఒక రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. సో దాంట్లో కొన్ని ఏనుగులు ఉంటాయి. ఎప్పటి నుంచో అక్కడ ఒక చిన్న పల్లెటూరు ఉంటుంది. మన రానా కూడా అందులోనే ఉంటాడు, ఆ ఏనుగులతో కలిసిమెలిసి పెరుగుతాడు. రానాకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చాలా ఎక్కువ చెట్లు నాటి అండ్ ఒక అడవిని కాపాడుతున్నందుకు మన రానాకి అవార్డు కూడా వస్తుంది. సో రానా ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా లాగా కనిపిస్తారన్నమాట ఆ సినిమాలో. ఆ రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియా అంటే మన రానా ఉండే ఫారెస్ట్ ఏరియా మొత్తాన్ని కొత్తగా వచ్చిన అటవీ శాఖ మంత్రి ఆక్రమించుకుందామని చూస్తారన్నమాట. అక్కడ ఒక పెద్ద టౌన్షిప్ కడదామని చూస్తాడు. సో అతన్ని మన రానా ఎలా ఎదుర్కొన్నాడు అనేది సినిమా అనమాట. సో సినిమా మొత్తం కూడా కామన్ పాయింట్ ఇలా ఒక విలన్ ని హీరో ఎదుర్కోవడం, ఆ అడవిని ఎలా కాపాడుకున్నాడు అనే ఒక పాయింట్ మీద తీశారు. సో అడవిలో ఈ మధ్య అడవిలో ఎక్కువ వచ్చే సినిమాలు చాలా తగ్గాయన్నమాట. సో ఇదివరకు అడవిలో కూడా ఎక్కువ సినిమాలు తీసేవాళ్ళు, బట్ ఈ మధ్య చాలా తక్కువ వచ్చాయి. సో ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా అడవిలో ఎక్కువగా తీసుకురమాట. అండ్ ఆ ఏనుగులకి చాలా ట్రైనింగ్ ఇచ్చిన ఏనుగులు. అండ్ ప్రభు సల్మాన్ గారు తన ప్రతి సినిమాలోని ఏనుగులు ఉంటే వాటితో చాలా బాగా చేపిస్తారు కాబట్టి ఇందులో కూడా అంతే బాగా చేపించారు, ఏనుగులతో ట్రైనింగ్ ఇచ్చి మరి. సో దానివల్ల కూడా సినిమా టేకింగ్ చాలా టైం పడుతుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఐ యూజువల్ రానా ఇస్ ద బెస్ట్ అనమాట. సో సినిమా ఓన్లీ రానా కోసమే చూడాలి. రానా అంత బాగా చేశారు అనమాట. సో తన హార్డ్ వర్క్, తన ప్రాణం పెట్టి సినిమా కోసం చేశాడు నిజంగా. సో నెక్స్ట్ ఇయర్ అవార్డ్స్ ఉంటే కనుక నేషనల్ అవార్డ్స్ లో డెఫినెట్లీ ఈ సినిమా ఉంటుంది, రానాకి అవార్డు రావాలి, అంత బాగా చేశారనమాట. అండ్ ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ యూజువల్ బాగా చేశారు. అండ్ మధ్యలో ఒక లవ్ ట్రాక్ పెట్టారు. సో ఆ లవ్ ట్రాక్ అంత పెద్దగా సెట్ అవ్వలేదు. అండ్ హీరోకి సపోర్టెడ్ గా ఉన్న ఒక పర్సన్ విలన్ గా విష్ణు చేశారన్నమాట ఈ క్యారెక్టర్. సో విలన్ గా మారిపోవడం, మళ్ళీ సపోర్ట్ చేయడం, సో ఇవన్నీ కూడా కామన్ పాయింట్స్ నే చూపించడం మాత్రం సినిమాటోగ్రఫీ పరంగా విజువల్ గా చాలా చాలా బాగా చూపించారు. సో అడవింగ్ కానీ ఏనుగులు కానీ ఆ ఫైట్ సీక్వెన్స్లు కానీ ఆ రోడ్డు మీద ఫైట్ సీక్వెన్స్లు కానీ ఇవన్నీ కెమెరా పరంగా సౌండ్ పరంగా చాలా చాలా బాగున్నాయి. సో ఓవరాల్ గా సినిమా అయితే హ్యాపీగా థియేటర్కి వెళ్ళి ఒకసారి చూసేయచ్చు. సో రానా కోసమే చూసేయచ్చు అది కూడా. సో రానా వల్లే సినిమా ప్రెస్ అవుతుంది. అండ్ ప్రభు సల్మాన్ గారి డైరెక్షన్ చాలా బాగుంటుంది కాబట్టి ఆయన అన్ని సినిమాల లాగానే చెట్లు అండ్ అలాగే ఏనుగులు ఉంటాయి కాబట్టి ఈ సినిమాలో కూడా అదే చూపించేశారు. సో ఓవరాల్ గా ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి థియేటర్ లో చూసేయచ్చు అన్నమాట సినిమా. ఇలాంటి బోల్డ్ అని సినిమా రివ్యూ, ట్రైలర్ రివ్యూ, టీజర్ రివ్యూ, సినిమా న్యూస్, సినిమా ఇంటర్వ్యూస్, సినిమా కంప్లీట్ సినిమా ప్రపంచం కోసం టాలీవుడ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.